నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 22వ తేదీ నిర్వహించనున్న ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరిన నిర్వాహకులు. జనవరి 18 నుండి ప్రతిష్టాత్మకంగా నంది నాటకోత్సవాలు. గత 13 సంవత్సరాలుగా మాజీ మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్న ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడకను ఈ నెల 22వ తేదీన ఏర్పాటు చేసినట్లు కిడ్స్ కాలేజ్ చైర్మన్ కోయ సుబ్బారావు తెలిపారు. గతంలో కంటే భిన్నంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభిస్తున్న ఈ వాక్కు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజానాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా 10K వాక్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆసక్తి కలిగిన వారంతా 50 రూపాయలు రుసుము చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. గత 13 సంవత్సరాలుగా మాజీ మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన నేతృత్వంలో అత్యంత ఆహ్లాదకరంగా ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో నిర్వహిస్తున్నటువంటి 10K వాక్ ఈ నెల 22 ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ, అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోదలసిన వాళ్ళు కిడ్స్ కాలేజ్ ఆఫీసు, ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూలు, అలాగే ఎన్టీఆర్ స్టేడియం, బ్రహ్మానంద స్టేడియం, అలాగే బ్యాకర్స్ పన్ను, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంచడం జరిగింది. ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ ప్లేసెస్లో రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరతమైంది. ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళకి ఒక ఉచితంగా చెస్ట్ నెంబరు, అలాగే క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. గత 12 సంవత్సరాల నుంచి కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజల్లో నడక పట్ల అవగాహన రావాలి, ఈ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో 12 సంవత్సరాల్లో నిరుగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 22వ తారీఖు ఉదయం అత్యంత ఆనందోత్సాహాలతో సినీ ప్రముఖులతోటి, అలాగే స్పోర్ట్స్ మ్యాన్స్ తోటి, అలాగే కల్చరల్ ఈవెంట్స్, రకరకాల కల్చరల్ ఈవెంట్స్ తోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రజలు, అలాగే ఎవరైతే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్లో 10,000-15,000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, గతంలో కన్నా కూడా భిన్నంగా ఈ సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో రాజకీయ ప్రముఖులు, అలాగే వ్యాపారవేత్తలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. జనవరి 18 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్ర నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నాటకోత్సవ మండలి అధికారి మీడియాకు తెలిపారు. జెడ్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు, గుంటూరు, విజయనగరాలలో రాష్ట్ర ప్రభుత్వం 53 లక్షల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలలో పాల్గొనే కళాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఫైనల్ కాంపిటీషన్ లాగానే ప్రతి చోట నిర్వహిస్తున్నాం కాబట్టి, దీంతోపాటు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అని చెప్పి 150,000 రూపాయలు మనం ఇస్తామండి. దీనికి ఈ రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఉన్నారో కళలకి సేవ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఈ కాంపిటీషన్స్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేపటి నుంచి గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాల ఆరంభ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు 4 నుంచి 5 నాటకాల ప్రదర్శన జరుగుతాయి. మధ్యలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో విరామం ఉంటుంది. ఈ నంది నాటకోత్సవాలకు సంబంధించి ఇది ప్రాథమిక కార్యక్రమం. రాష్ట్రంలో 3 చోట్ల జరుగుతుంది. ఇది గుంటూరు, కర్నూలు, విజయనగరంలో జరుగుతుంది. మన గుంటూరులో 123 ప్రదర్శనలు జరుగుతాయి. ఇక్కడ ఈ ప్రదర్శనలు తిలకించి వీటిలో ఉత్తమమైన వాటిని సెలెక్ట్ చేయడానికి
జ్యూరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రదర్శన రోజు చూస్తారు. ఇవన్నీ వీడియోగ్రాఫ్ తీయడం కూడా జరుగుతుంది. దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైకి గాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, అలాగే ట్రాఫిక్కి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ని, మెడికల్ డిపార్ట్మెంట్ని అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం కోసం, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ అలాగే శానిటేషన్ వీళ్ళు సహకారం తీసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు వచ్చే కళాకారులకి అకామిడేషన్ ఉర్దూ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాము. నిరంతరం వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటం కోసం కమిటీలను కూడా మన సిబ్బంది ద్వారా, జిల్లా పరిషత్ సిబ్బంది ద్వారా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు, అలాగే మన జిల్లా మంత్రులు, గౌరవ స్పీకర్ గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలని అందరిని కూడా కలెక్టర్ గారి తరఫున ఆహ్వానించడం జరుగుతుంది. అన్నమయ్య సేవా సమితి మరియు శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుమారు 500 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సేవా సమితి సెక్రటరీ గుమ్మడి మాట్లాడుతూ, క్యాంపుకు హాజరైన వారికి ఉచిత కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. భోజన వసతితో కూడిన వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనుబంధ సేవా సంస్థ అయిన అన్నమయ్య సేవా సమితి ద్వారా పెదకాకానిలోని శంకర నేత్రాలయ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఐ క్యాంప్ జరుగుతుంది. దీనికి ఇప్పటికే 500 మంది ఇది చేశారు. మన గుంటూరుకి ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అంతకుముందు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, అతి కష్టం మీద పర్మిషన్ తెచ్చి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీంట్లో వచ్చే వాళ్ళందరికీ రోగులకి, పక్కనుండే వాళ్ళకి కూడా ఉచిత భోజనం వస్తాయి. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కారులో, బస్సులో కాకాని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి అక్కడ భోజనం పెట్టి మళ్ళీ ఆపరేషన్ తర్వాత ఇక్కడ బస్సులో మన గుడి దగ్గర దింపుతారు. దీనికి ఎక్కడ ఎవరు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, అంతా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాల్సిందిగా నా కోరుతున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక శంకరవిలాస్ సెంటర్లో దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. కావచ్చు, అట్లాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దత్తాత్రేయులను అరెస్ట్ చేయడం ఒక ఇది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వేముల రోహిత్ ఎస్సీ కాదు బీసీ అనే బీసీగా చేర్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్సీగానే నిర్ణయించి ఈరోజు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు దాన్ని మళ్ళీ పరిశీలించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తిరిగి పంపించింది. ఆ క్రమంలోనే ఈరోజు దళిత్ వేముల రోహిత్ బీసీగా చేర్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీన్ని దళిత ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నిటిగా ఖండిస్తూ ఉన్నాం. వేముల రోహిత్ ఖచ్చితంగా దళితుడే అవుతాడు. ఎందుకని అంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా తీర్పులు వెలువడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తండ్రి ఏదైతే బాధ్యతలు పట్టించుకొని కుటుంబాల్లో ఏదైతే తండ్రి బాధ్యత లేదో అప్పుడు తల్లే బాధ్యత తీసుకుని పిల్లల్ని పోషించుతో అప్పుడు తల్లి బాధ్యత ప్రకారమే తల్లి కులం ఏదైతే ఉందో అది పిల్లలకు వర్తిస్తుంది. కాబట్టి వేముల రోహిత్ ఎస్సీ కులంగానే ధృవీకరించి అట్రాసిటీ యాక్ట్ ఈరోజు బీసీ అప్పారావు అట్ల కేంద్ర మంత్రుల మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఇదే తారీఖున వేముల రోహిత్ మరణించబడ్డాడు. అది మరణం కాదు, అక్కడ ఉన్నటువంటి బీసీ అధికారుల ఒత్తిడి వల్ల అది హత్యగానే మరి నమోదు చేయాలని చెప్పని మేము దళిత ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ రోజున వేముల రోహిత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరులోని మరి కేవీపీఎస్ ఆధ్వర్యంలో అన్ని దళిత ప్రజా సంఘాలందరం కూడా మరి శంకరవిలాస్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించి చనిపోయినటువంటి వేముల రోహిత్కి
ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మంగళగిరి పట్టణం నరసింహ కాలనీ వద్ద గుంటూరు ఛానల్లో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల్లో వెంకటేశ్వరరెడ్డి, వెంకటసాయి గల్లంతవగా పవన్ చైతన్య క్షేమంగా బయటపడ్డాడు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు ముగ్గురు మంగళగిరి ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన ఇద్దరు విద్యార్థుల్లో వెంకటసాయి మృతదేహం లభ్యమైంది. రాత్రి సమయంలో మరో విద్యార్థి వెంకటేశ్వరరెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి గంజి చిరంజీవి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు, పి హరిబాబు గుంటూరు ఛానల్ వద్ద గాలింపు చర్యల్లో పాల్గొని బాధిత కుటుంబీకులను పరామర్శించారు. ఆటో వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అర్ధరహితమైన జీవోలను ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలను ఛిద్రం చేసిన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ రేపు ఉదయం ఆర్టీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్కర్స్ మీద తీవ్రమైనటువంటి దాడి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ బ్రేక్ పేరుతో ట్రైన్ పేరుతోటి మనల్ని డబ్బీకరణ ప్రయత్నం చేస్తారు. జనవరి 10వ తారీఖున జీవో వస్తే, ఏ జీవో అయినా సరే జనవరి 10వ తారీఖున జీవో వస్తే ఆ 10వ తారీఖు నుంచి అమలు, 1వ తారీఖు నుంచి వస్తే 1వ తారీఖు నుంచి అమలు. అన్యాయం ఏంటంటే 10వ తారీఖు నుంచి కాకుండా అమలు జరగటం, ఇంకా అంత ముందున్నటువంటి కాలానికి కూడా బ్రేక్ చేయకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనే కారణాల వల్ల బ్రేక్ చేయకపోతే ఆ కాలానికి కూడా రోజుకి 50 రూపాయలు పెనాల్టీ కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఇది అన్యాయం. రేపు కమిషనర్ని కలవబోతున్నాం న్యాయ సాధ్యంలో, వర్కర్స్ అందరూ కూడా పాల్గొనాలా? ఇది జీవనమాన సమస్య, మన ఆర్థిక పరిస్థితి మీద పెద్ద దెబ్బ. అందుకని కార్మికులు అర్థం చేసుకుని దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలా? ఈ జీవో ఉపసంహరించబడేంత వరకు అవసరమైతే మన నగరంలోనే కాదు జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆటో కార్మికులందరిని సమీక్షించి జీవో ఉపసంహరించే వరకు కూడా అవసరమైతే విజయవాడ చెరువు విజయవాడ పెట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. వరుస హత్యలతో అట్టుడుగుతున్న గుంటూరు నగరంలో లా అండ్ ఆర్డర్ సరైన పద్ధతిలో లేక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది కొరత కారణంగానే రౌడీ షీటర్లు హత్యకు గురవుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన పోలీస్ అధికారులను కోరారు. నగరంలో గడిచిన మాసం రోజులుగా వరుసగా రౌడీ షీటర్ల హత్యలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. కనీసం వారంలో 3 హత్యలు జరిగే పరిస్థితి నగరంలో కనబడుతూ ఉంది. రాజధాని ప్రాంతం అయ్యి గుంటూరు నగరానికి మరి తెలంగాణ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశ ప్రాంతం నుంచి నివాసం ఉండాలని వస్తున్నటువంటి సామాన్యమైన ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి జనాభా 9 లక్షలకి ప్రస్తుత పోలీస్ స్టేషన్లు అయితే సరిపోవని నా అభిప్రాయం. ఇంకా నూతనంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలా, రౌడీ షీటర్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి సెల్ కనుక వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఈ హత్యలకి పోలీస్ స్టాప్ పెడతానికి అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి అన్నారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల రాబోయే రోజులలో తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ప్రాంతంగా మున్సిపల్ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. గత సంవత్సరం 16 రోజులు సమ్మె చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన జీవోలన్నీ కూడా ఇప్పటికి కూడా విడుదల చేయని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. పేరుకు మాత్రం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మన గుంటూరుకు సంబంధించి స్వచ్ఛ గుంటూరు అని మాటల వరకే పరిమితం అవుతూ ఉంది. స్వచ్ఛత అవసరమే కానీ దానికి బాధ్యులు అనేటువంటి కార్మికులు రావాల్సిన రాయితీలు కల్పించిన దాంట్లో ఈ ప్రభుత్వం వెనకాడుతూ ఉంది. అట్లాగే మరి రోడ్లు విస్తారంగా పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే నగర జనాభా పెరిగేదానికి అనుకూలంగా మరి ఏదైతే నిన్నటి వరకు 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరానికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి మరి కార్మికుల సంఖ్యను ఇంతవరకు పెంచని పరిస్థితి జరుగుతూ ఉంది.
మధ్యలో ఉన్న నగరం అంతా కూడా విస్తారంగా మరి జనాభా పెరిగేతా ఉన్నారు, గృహాలు పెరుగుతూ ఉన్నాయి. దాని మూడోది రోడ్డు సంబంధించి కూడా 40 అడుగుల రోడ్లు, 60 అడుగులు, 60 అడుగుల రోడ్లు, 80 అడుగుల రోడ్లు కూడా రోడ్లు విస్తారంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ కార్మికుల సంఖ్యను మాత్రం పెంచడం పెంచేదానికి ఈ నగరపాలక సంస్థ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. అట్లాగే సంవత్సరానికి పాతిక నుంచి 50 మంది వరకు కూడా రిటైర్ అయిపోతూ ఉన్నారు. వారి స్థానంలో మరి కొత్తగా కార్మికులు తీసుకుని రాష్ట్ర స్థాయి మొట్టమొదటి డైట్ కళాశాలల క్రీడా పోటీలను ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ 2 వెంకటేశ్వరరావు తెలిపారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోయపాలెంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మంత్రి రావెల కిషోర్ బాబు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీలతో పాటు పలు సాంస్కృతిక పోటీలు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీకు తెలుసు, మనకి నర్సరావుపేటకి జాతీయ క్రీడలు U17 ఖోఖో కబడ్డీ ఉషుకు సంబంధించి జాతీయ క్రీడలు 29 రాష్ట్రాల నుంచి 7 యూనియన్ టెరిటరీస్ నుంచి మొత్తం 36 టీములు వస్తున్నాయి. ఈచ్ టీము 70 మంది ఉన్నారు. అదేవిధంగా అఫిషియల్స్ సాయి అఫిషియల్స్ ఒక 50 మంది, శాప్ అఫిషియల్స్ ఒక 50 మంది వస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్సు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్స్ వస్తున్నారు. పుట్ టుగెదర్ 2800 మంది వస్తున్నారు మనకి అఫిషియల్స్ అయితేనేమి స్పోర్ట్స్లో ఖోఖో కబడ్డీ అండ్ ఉషు, దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి మేము 10 కాలేజెస్ తీసుకున్నాము అకామిడేషన్ నర్సరావుపేటలో. దానికి అది హానరబుల్ స్పీకర్ గారి కృషితోటి వచ్చింది. నేను కలెక్టర్ గారు దాన్ని ప్రత్యేక దృష్టితోటి అది ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ 5th to 9th, అది 4th మనకి ప్లేయర్స్ వస్తారు, దాన్ని మన దగ్గర రిలీజ్ చేసుకుంటారు. మనం ఈ ప్లేయర్స్ని రిసీవ్ చేసుకోవడానికి విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో కూడా రిసెప్షన్ కమిటీస్ని పెట్టాము, కౌంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. అది 3వ తారీఖు సాయంత్రం నుంచి కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మనము మొత్తం 50 లైజన్ టీమ్స్ని, ఈచ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఆఫీసర్స్, 50 లైజన్ టీముల్ని ఇప్పటికీ కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. అదేవిధంగా 15 కమిటీలు, ఒక్కొక్క కమిటీకి ఒక జిల్లా అధికారి నాయకత్వం వహిస్తున్నారు. ఆ ఈచ్ కమిటీలో 15 నుంచి 16 మంది మెంబర్స్ ఉంటున్నారు. ఈ ఈవెంట్ టోటల్గా ఈ 5 రోజుల ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరపడానికి ఫస్ట్ రిసెప్షన్ కమిటీ, తర్వాత అకామిడేషన్ కమిటీ, తర్వాత సెరమోనియల్ కమిటీ, నెక్స్ట్ కల్చరల్ కమిటీ, ఈ విధంగా 15 కమిటీలు వేశారు, ఇంక్లూడింగ్ లాజిస్టిక్ కమిటీ అండ్ దెన్ మెడికల్ కమిటీ, ఫుడ్ కమిటీ. లైక్ వైజ్ వీ హ్యావ్ అపాయింటెడ్, కలెక్టర్ అపాయింటెడ్ 15 కమిటీస్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్లీ. అండ్ దెన్ 4 వర్కింగ్ కమిటీస్ని కూడా అపాయింట్ చేశాం. లోకల్గా ఉండేటటువంటి ఎవరైతే స్టేడియంలో మెంబర్స్ ప్లస్ లోకల్ అఫీషియల్స్ తోటి వర్కింగ్ కమిటీ, ఎందుకంటే గ్రౌండ్ ప్రిపేర్ చేయటము, 8 కోట్లు మనం కబడ్డీ ప్రిపేర్ చేస్తున్నాము, 8 కోట్లు ఖోఖో రెడీ చేస్తున్నాము. ఉషుకు సంబంధించి కుంగ్ఫూ ఆర్ట్ కాబట్టి ఒకటేమో ఇండోర్ నైట్ జరుగుతుంది, ఇంకొకటేమో అవుట్డోర్ డే టైం జరిగేది ఉషుకి. ఈ మొత్తం 3 ఈవెంట్స్ ఇచ్చారు మనకి. అక్కడే మనము గ్రౌండ్లోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళు 10 ప్లేసెస్లో ఉంటున్నారు కాబట్టి అది వీలు కాదు కాబట్టి 10 ప్లేసెస్లో కూడా కుకింగ్ పాయింట్స్ పెట్టాలని మనము అక్కడ ఈ హోటల్ సింధూరు వాళ్ళకి మనము ఆర్డర్ ప్లేస్ చేసాము, వాళ్ళు కూడా చూసుకున్నారు. మనం అక్కడే కుకింగ్ పాయింట్స్ కూడా పెడుతున్నాము. మొత్తం 12 కౌంటర్స్ పెట్టమన్నారు కలెక్టర్ గారు, ఆ ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.